मध्य रहस्य मूडो मनि की तेयटों नाकिष्ट ले अबंधम चपकूद वस्तानम्मा बाय असलेम जरिगिंदंटे वाडेवडो कोत्त व्यक्ति नन्नु वेंटाडुतुन्नाडु आ पसिबिड्डकु तने तंड्रिनि अनि चेप्पि नन्नु बेदिरिस्तुन्नाडुरा तंड्रिनि चेप्पाडा इंतकु मुंदु वाडिनि एप्पुडैना चूसावा चूसानु ఆ అమ్మాయి ఇంట్లో ఉండగా వచ్చి ఐస్ వాటర్ ఉందా అని అడిగాడు వాడి మాట చూపు చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉందిరా ప్రపంచంలో అన్ని రకాలుగా బాధలు పడేవాడిని నిన్నే చూశానురా ఇప్పుడు ఏదైనా తేడా వచ్చే మన శవాన్ని పూడ్చిన విషయం బయటపడి ఆ శవం ఇంట్లో దొరికినందుకు నీకు ఉరి శిక్ష నీకు సహాయం చేసినందుకు నాకు ఉద్యోగం పోడం కాయం చచ్చా నా వల్ల నీకు ఎలాంటి నష్టం జరగదురా ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే ఈ హత్య నేనే చేశానని ఒప్పుకొని ఆ శిక్ష ఏదో నేను అనుభవిస్తాను ఏ కొంపతీసలని పిచ్చి పనులు చేయకురా रौडी बंबाई पोदाफी बदमाश అరాచకాలు సృష్టిస్తున్న సంఘ విద్రోహ శక్తివి నువ్వే అన్నమాట ఆండి పట్టుకోవడానికి నేను వెళ్ళినప్పుడు ఇది మీరు పట్టుకెళ్లి పోలీస్ స్టేషన్ లో ఇచ్చి భారత రత్న కొట్టేద్దామనా ఇది గన్ను పట్టుకుంటే భారత రత్న ఇస్తారా ఎవరన్నా అది నాకు తెలియదండి ఏది ఇచ్చినా సరే మన ఇద్దరికి సగం సగం మీరు భారత నేను రత్న పదండి భారతదేశాన్ని కూడా విడదీసేస్తావు ఎలా నో 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 లా విల్ కిల్ యు కోర్ట్ విల్ హ్యాంగ్ యు ఇదేమన్నా చిన్న కేసా ఏకే 56 కేస్ ఇలాంటి కేసులో ఇరుక్కుంటే పెద్ద పెద్ద వాళ్ళే బయటికి రాలక లోపల కూర్చున్నారు ఆఫ్టర్ ఆల్ నువ్వెంత ఈ కేసు మనం గెలవం 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 నీకు ఊరి శిక్ష తప్పదు 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 సార్ ఈ కేసు నుంచి నేను తప్పించుకునే ఛాన్స్ లేదా సార్ నో ఛాన్స్ ఎట్ ఆల్ ఇలాంటి కేసులో మన దగ్గరికి వచ్చిన వాళ్ళందర్నీ ఊరి తీశారు అయితే నేను ఎంత బాబు నువ్వెక్కడికి వెళ్ళినా నీకు ఊరి తప్పదు పాపం ఊరి తీసే ముందు నీకెన్ని బాధలు ఏం బాధలు సార్ పోలీసులు బోట్ల కాలతో నీ డొక్కలో తంటారు అయ్య బాబోయ్ మోకాళ్ళ నుండి పాదాల వరకు రాకలి బండతో నిన్ను పచ్చడి కింద తొక్కిస్తారు అయ్య బాబోయ్ అంతే కాదు నిన్ను నేల మీద పడుకోబెట్టి నీ పొట్ట మీద చిక్కెలికలు పెట్టి చిన్న చిన్న కన్నాళ్ళు పెట్టిస్తారు అయ్య బాబోయ్ సార్ ఈ బతుకు బతకడం కంటే ఆత్మహత్య చేసుకోవడం బెటర్ సార్ అది పొరపాటే నువ్వు చెప్పా పెట్టకుండా ఆత్మహత్య చేసుకుంటే నీ పెళ్ళం పక్కింటి వాడితో ఎలక్ట్రికల్ కనెక్షన్ పెట్టుకుందని అది భరించలేక నువ్వు ఆత్మహత్య చేసుకున్నావని లోకం అంటుంది చచ్చే ముందు కూడా చచ్చేంత చెడ్డ పేరు ఇదేంటి సార్ ఏదో ధైర్యం చెప్తారని మీ దగ్గరికి వస్తే మీరే భయపెట్టి చెప్పేస్తున్నారు అసలు నేను ఫ్రీగా చచ్చిపోయే మార్గమే లేదా సార్ ఎందుకు లేదు కిరాయి హంతకుల గుండా యూనియన్ నాకు తెలుసు వాళ్ళకి అడ్వాన్స్ కొట్టేస్తే ఏ ప్రాబ్లము లేకుండా చంపేస్తారు నాకు చావంటే చచ్చే భయం సార్ ఫస్ట్ టైం అలాగే ఉంటుంది
తర్వాత అదే ప్రాక్టీస్ అయిపోతుందిలే అంతకీ కాకపోతే నీకు తెలియకుండా నీ వెనక నుండి పొడోమనో నరకమనో చెప్తాను సరేనా అంటే మీకు లాయర్ వ్యాపారంతో పాటు కూనీల వ్యాపారం కూడా ఉందండి ఏం చేస్తాం కూటి కోసం కోటి కూనీలు సరే అడ్వాన్స్ ఇచ్చి ఫోటో పంపించు అలాగేనండి ఏమండి నన్ను వెనక నుంచే పొడోమని చెప్పండి ముందు నుంచి పొడిస్తే హార్ట్ అటాక్ వచ్చేస్తాను సర్లేవయ్యా వెనక నుంచే పొడోమని చెప్తాను నువ్వు వెనక్కి తిరిగేలోగా చూస్తావు సరేనా ఆల్ ది బెస్ట్ వస్తానండి విష్ యు హ్యాపీ అండ్ సేఫ్ మర్డర్ థాంక్ యూ సార్ వెనక నుంచి మర్డర్ ఆల్ ది బెస్ట్ హలో ఐస్ వాటర్ కావాలా నువ్వా మీ ఆవిడ రావటంతో అసలు విషయం మాట్లాడుకోలేదు కానీ మనం మనసు విప్పి మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి నీతో మనసు విప్పి మాట్లాడటమా పోనీ ముందు బాటిల మూత విప్పి మాట్లాడుకుందాం వస్తావా నేను రాను నువ్వేం మాట్లాడదలుచుకున్నా ఇప్పుడే మాట్లాడు టెలిఫోన్ తీగలకు చెవులు ఉంటాయి ఏ విషయాలైనా ఫోన్లో మాట్లాడడం నీకు నాకు మంచిది కాదు సాయంత్రం సరిగ్గా 5 గంటలకు భాస్కర్ ప్యాలెస్ వద్దకు రా నాకు రావడం కుదరదు నువ్వు వస్తావు నాకు తెలుసు ఐస్ వాటర్ ఏమిటండి కంగారు కంగారు ఏమిటి ఐస్ వాటర్ అంత గట్టిగా అరవాలా దానికి ఎందుకు అంటారు ఏమిటండి అలా ఉన్నారు ఎందుకంటే చిన్న టెన్షన్ మా ఎండి బాంబే నుంచి వస్తున్నాడు ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకోవాలి నువ్వు వెళ్ళి బ్రీఫ్ కేస్ పట్టరా హలో హలో ఒరే రవి నేను రా కృష్ణమూర్తిని నేను చెప్పానే ఆ బ్లాక్ మెయిలర్ ఎసట్ వాడు చెప్పినట్టుగానే హోటల్కి వెళ్ళు నేను నిన్ను ఫాలో అవుతాను జాగ్రత్తగా వాడిని ట్రాప్ చేద్దాం ఐస్ బీర్ కావాలా ఏయ్ ఎవడ్రా నువ్వు నన్ను ఎందుకు వెంటాడుతున్నావు నా బాబుకి నీకు ఏమిటి సంబంధం అదే ప్రశ్న నేను అడిగితే నీకు సమాధానం చెప్పవలసిన అవసరం నాకు లేదు అలా అన్నావు బాగుంది చూడు కృష్ణమూర్తి నువ్వు హత్య చేసిన అమ్మాయి శవం లేచి నడిచొస్తే అప్పుడు అవసరం వస్తుందేమో మిస్టర్ నాయుడు నేను హత్య చేశాను నీకెవరు చెప్పారు నీచే చంపబడ్డ జయంతి చెప్పింది ఆమె పేరు జయంత నీకెలా తెలుసు అర్థం లేని ప్రశ్న జస్ట్ ఎ మినిట్ ఎక్కడికి బాత్రూమ్ కి చూడు నువ్వు పారిపోవాలనుకుంటే నన్ను తప్పించుకుని ఎక్కడికి పోలేవు పారిపోవాల్సిన అవసరం నాకేంటి నువ్వే పారిపోకు నేను ఇప్పుడే వస్తా ఏం ట్రైన్ తాలసం నీకు ఫోన్ చేద్దామని వస్తున్నాను దారిలో జీప్ ట్రబుల్ ఇచ్చింద్రా ఇంతకీ వాడు వచ్చాడా స్విమ్మింగ్ పూల్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు కమాన్ ఏమయ్యాడు ఇక్కడే ఇక్కడే కూర్చున్నాడే వీడు మనకే మస్క కొట్టాడు అన్నమాట వాడు నీతో ఏం చెప్పాడు ఆ అమ్మాయిని నేనే చంపానట ఆ అమ్మాయి పేరు జయంతట జయంత ఇంకేమైనా వివరాలు చెప్పాడా లేదు నువ్వేమైనా మాట జరావా వాడు అడిగిన ప్రతి ప్రశ్నకి ఎక్కడా దొరకకుండా సమాధానం చెప్పాను గుడ్ పోలీసులను చూసి పారిపోయాడంటే వాడు ఖచ్చితంగా దొంగ వెదవై ఉంటాడు నువ్వేం భయపడకు వాడిసారి నీకు ఫోన్ చేసి నాకు చెప్పు ఏ పార్ట్ కా పార్ట్ ఓడదీస్తా నేను వెనక్కి తిరగను రా
నాకిప్పుడు చావాలనిపించడం లేదురా నీ అడ్వాన్స్ కూడా నాకు అక్కర్లేదురా వెళ్ళిపో ఒరేయ్ అదేం కుదరదు నా డ్యూటీ డ్యూటీ ఒకసారి ఒప్పుకుంటే పని ఫినిష్ చేస్తా ఒరేయ్ నీ డ్యూటీకో దండం నీ గుండుకు రెండు దండాలు నీ పొట్టకై దండాలు ఇప్పుడు నాకు చావాలనిపించడం లేదురా నార్మల్ నీకు అవసరం లేదు కానీ నాకు అవసరం ఉంది పోలీసులు రండి బాబు ఏంటంటారంటే వాడా గుండె వేసుకొని కట్టేసుకుని అని చెప్పేస్తానన్నాడు బాబు నువ్వేం భయపడకు ఈ విషయం రిపోర్ట్ రాసి మా స్టేషన్ లో ఆ తల్లి వాడిని అరెస్ట్ చేస్తాం నువ్వు వెనక్కి తిరుగు నువ్వు వెనక్కి తిరిగి చూపించు బాబు ఇలాగా బాబు నా వీపు గాను కూర్చున్నారా నీ వీపు కనకపోతే నా వీపు ప్రమాదం రా తొందరగా పోని ఎక్కడ పోవాలి బాబు సావు కింద దూరం పోనీరా అదేటి బాబు అదంతా మాట్లాడుతున్నారు ఈ వయసు ఎక్కడ విన్నట్టుంది నిన్ను తెగనక బొమ్మగారి నుంచి ప్రాణానికి ముప్పు తెచ్చావు కదరా వీటన్నిటికీ కారణం వీడే వీడు చెప్పాడు వీడ వదులుతుంది